తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినాయి. ఈ ఫలితాలలో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ విజయం వైపు దూసుకెళ్ళింది. జాతీయ పార్టీలు మాత్రం తక్కువ సీట్లకే పరిమితమయ్యాయి. అయితే ఈ ఎన్నికల్లో నోటా కూడా తన స్థానాన్ని నిరూపించుకుంది. నోటాకి ఎన్ని ఓట్లు వచ్చాయన్న దానిపై విద్యావంతుల్లో ఆసక్తి నెలకొంది. పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, అవినీతి కార్యక్రమాలు, పాలనాపరమైన అవగాహన లేకపోవడం వంటివి యువతలో వ్యతిరేకతను బాగా పెంచింది. దీనిలో భాగంగా నోటాకు పోలయ్యే ఓట్ల సంఖ్య పెరిగింది. అయితే ఈ ఎన్నికల్లో కీలకంగా నోటాకు ఓట్లు పోలయ్యాయి. 119 నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో 1000కి పైగా ఓట్లు నోటాకి పోలయ్యాయి. అత్యధికంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో 5864 ఓట్లు నోటాకు పోలయ్యాయి. అలాగే ఖమ్మం, ములుగు నియోజకవర్గాల్లో జాతీయ పార్టీ అయిన బీజేపీ కంటే ఓటాకే ఎక్కువ నోట్లు రావడం విశేషం. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కంటే ఈ ఎన్నికల్లో అధిక ఓట్లు నోటాకే పోలయ్యాయంటే రాజకీయ నాయకులపై వ్యతిరేకతను చూపి యువత నోటాకే ప్రాధాన్యత ఇచ్చారు.